శ్రీనివాస్. ఎవరే? గట్ల మల్యాళం, నంగనూరు మండలం. ఏం చేశారన్న? వ్యవసాయం. ఎట్లుందన్న ఇక్కడ తెలంగాణలో రాజకీయం ఎట్లుంది? ఇప్పుడు వాడి వేడి చర్చలు నడుస్తున్నాయి. మేమంటే మేము గెలిచాం అంటే పక్క వేడి, కానీ సిద్దిపేట మండలంలో హరీశ్రావు మాత్రం పక్క కన్ఫర్మ్ వస్తుంది ఖచ్చితంగా. ఇప్పుడు సిద్దిపేట నియోజకవర్గంలో హరీశ్రావు వస్తారని తెలుసు. కాకపోతే ఏంటంటే తెలంగాణ టోటల్ తెలంగాణలో ఇప్పుడు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు? ఎవరు వస్తారు అనుకుంటారు? తెలంగాణలో చెప్పలేము ఎవరు వస్తారు, దానికి మనం తెలియదు కదా. ఓటింగ్ మీకు లెక్క వాళ్ళకి ఎందుకు? ఎట్లుంది కేసీఆర్ పాలన ఎట్లుంది అనుకుంటారు మీరు? బాగానే ఉందనుకో. కొన్ని కొన్ని విమర్శలు ఉంటాయి, కొన్ని కొన్ని ప్రతి ఒక్క సీఎం పథకాలు పెట్టిన కూడా కొంతమంది అందని వారికి కొంత వ్యతిరేకత అందిన వారు సంతోషిస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు తెలంగాణలో ఎవరు వస్తారు అనేది మీరు అంత క్లారిటీగా చెప్పలేకపోతారు. చెప్పలేము ఎందుకంటే ఎందుకట్లా మరి బీఆర్ఎస్ వస్తాయని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కాంగ్రెస్ వస్తాయని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వస్తుందా బీజేపీ వస్తుందా చెప్పలేము. ఓటర్ చేతిలో ఉంది, వాళ్ళే నిర్ణయం చేస్తారు. ఓటర్లు నిర్ణయం చేస్తారంటారు. అది నిజమే ఓటర్లు నిర్ణయం చేస్తారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు పోటాపోటీ నోటిఫికేషన్ టైం కూడా దగ్గర పడ్డది, నోటిఫికేషన్ వచ్చింది, నామినేషన్ టైం కూడా దగ్గర పడ్డది. కాంగ్రెస్ వాళ్ళు ఇంకా సీట్లే పంచుకోలేదు. మీరు ఎట్లా చెప్తారు అనుకుంటున్నారు? గవర్నమెంట్ వాళ్ళు ముందుకు ఉంది కాబట్టి ముందు ప్రకటించారు. కమేది ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క విధంగా వాళ్ళ అనుసార వాళ్ళ ఒక ప్రతిపాదిక ప్రకారం వాళ్ళు గెలిచి సీట్లు కేటాయించుకుంటారు. ఇప్పటి వరకు ముందు వెనక అవుతుండొచ్చు, చెప్పలేము. ఇప్పటి వరకు సీఎం అభ్యర్థిని ప్రకటించలేదని అంటారు బీఆర్ఎస్ వాళ్ళు. కాంగ్రెస్ వాళ్ళే నిర్ణయించుకుంటారు. ఏ పార్టీ వాళ్ళు వాళ్ళ నియంత వాళ్ళు ఉంటారు, వాళ్ళే నిర్ణయించుకుంటారు. అది మనం తొందరపాటు వాళ్ళు మనం ఎందుకు అనుకోవాలి? వాళ్ళు ఉన్న వాళ్ళ ప్రాతిపదిక ప్రకారంగా వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఎవరికి వెళ్తారు అనుకుంటున్నారు దాదాపు? చెప్పలేము. అది సిద్దిపేట కాన్ఫరెన్స్ మాత్రం హరీశ్రావు పక్క కన్ఫర్మ్ నిన్న అవుతాడు. మీరు తెలంగాణలో అలా ఎందుకు చెప్పారు? కేసీఆర్ని బలంగా మళ్ళీ నేనే వస్తున్నా అంటున్నారు కదా. ఈయన చేసే ఒక్కొక్క ప్రతి ఒక్క ఈ కాన్ఫరెన్స్లో ఏ విలేజ్కి పోయినా కూడా ఈ వ్యక్తి అంటే ఆయన ప్రతి ఒక్క మానవంతో అనుకూలంగా ఉంటారు కాబట్టి అతనికి సంబంధించిన వరకు ఎవరైనా కూడా ఇతనే గెలుస్తాడు పక్క కన్ఫర్మ్. ఇక్కడ హరీశ్రావు గెలుస్తాడని చెప్తారు, కానీ ప్రభుత్వం ఏదో వస్తుందని మీరు చెప్పలేకపోతారు. ఎందుకట్లా? కేసీఆర్ పనులు నచ్చకనా లేకపోతే కేసీఆర్ కొన్ని కొన్ని పద్ధతులు ఉంటాయి కదా, కొన్ని కొన్ని కాన్సెన్స్ ఈయన అనుకూలంగా ఉన్నాడు మంచి ఇంకో కొన్ని కొంతమంది ఎమ్మెల్యే ఉన్న కాడ పనులు జరగకపోవచ్చు, అలా కూడా ఉంటుంది కదా. ఈయన మాత్రం ఈయనకు మాత్రం ఓకేనా?